Hi, I am Krishnaprasad Gangarazu. If you like my teaching, then subscribe the channel and share to your friends and also press the bell button. Okay? Ee class lo nenu cheppedi, find these three, median, mean and mode. Ee moodu oke question ki kanukoni, oke sum ki chesi వాటికి రిలేషన్ ఏం కామెంట్ అని చేయొచ్చా, ఎట్లా ఉన్నాయి ఆ వాల్యూస్, ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది వీ హ్యావ్ టు డూ. సో దిస్ ఈజ్ ది క్వశ్చన్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 350. క్వశ్చన్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 350 ఆ 14.3 ఎక్సర్సైజ్. ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ది మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్స్యూమర్స్ of a locality. The following frequency distribution gives the monthly consumption of electricity of 68 consumers of a locality. Find the median, mean and mode of the data and compare them. మనం ఏం చేయాలంటే ఇచ్చిన డేటాకి మీడియన్, మీన్, మోడ్ ఈ మూడు కనుక్కోవాలి, ఈ డేటాని కంపేర్ చేయమన్నారు. కంపారిజన్ ఎట్లా ఉన్నాయనేది కంపేర్ చేయాలట. సో మనం ఫస్ట్ మీడియన్ కడదాం. ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో ఐ టోల్డ్ యూ హౌ టు ఫైండ్ ది మీడియన్. సో అదే ప్రొసీజర్ ఇప్పుడు కూడా ఫాలో అవుతాం. ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ హీ టోల్డ్ సిక్స్టీ ఎయిట్ కన్స్యూమర్స్ అంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, 68 మెంబర్స్ ఉన్నారు. 65 to 85 వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ అంటే యూనిట్స్ అనమాట. ఇవి 85 to 105 యూనిట్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు అంటే మంత్లీ కన్జంప్షన్. ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఈ రేంజ్లో ఉన్నారు. దెన్ ఫైండ్ దీస్ త్రీ. సో ఇవి చేయాలంటే ముందు ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. 4 + 8 = 12, 12 + 16 = 19, 19 = 24, 28. 2, 2, 1, 3, 3, 3, 6. సో 68. సో n వాల్యూ 68. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయాలి 4, 5, 4, 9, 13, 9, 22, 22, 20, 42, 42, 14, 56. 56 to 8 to 64, 64 4, 68. ఈ రెండు ఆన్సర్లు ఈక్వల్గా ఉండాలి. చెకింగ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది సమ్ ఆఫ్ ది కన్స్యూమర్స్, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది కంపెనీ. దీస్ టూ వాల్యూ షుడ్ బి ఈక్వల్. సో ఈ టేబుల్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ పని, ఇది తెలుసు కదా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 50% ఆఫ్ ఎన్. యూ హ్యావ్ టు రైట్ దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. 50% ఆఫ్ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 2. ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఏ నథింగ్, టేబుల్ ఫిల్అప్ చేయటం, 50% ఆఫ్ ఎన్ రాయటం, ఆ వాల్యూ ఎంత వచ్చిందో చూసుకుంటాం, ఈ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూస్తాము, దానికి రౌండప్ చేస్తాము. అదే మన మీడియం క్లాసు ఫార్ములా రాస్తాము, దాన్ని వాల్యూ చేసుకుంటాం, పెట్టేస్తాం, సమ్ ఈజ్ ఓవర్. ఓకే, సో 50% ఆఫ్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు n value 68 by 2, that is equal to 34. 2 1s, 2 3s, 2 4s. So 34 అనేది ఎక్కడ ఉంది, ఇందులో ఇందులో ఛాన్స్ ఉంది. ఎందుకంటే 22, 42, 42లో 34 అనబడే నెంబర్ ఉండటానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం మీడియం క్లాస్ ఏదంటే this is median class. So ఆ మ్యాటర్ రాస్తాం. 34 lies in cumulative frequency
at which value? 42. Therefore, median class is 125 to 145. So this is our median class. So next I am writing this formula. Median is equal to L plus N by 2 minus CF by F into H. So here we have to write those values. So L means lower boundary. Lower boundary in median class, comma, L is equal to, this is the L value, this is F, this is CF, L is equal to 125. నేను చాలాసార్లు చెప్పున్నాను, 125 ఈ నెంబర్ చూసుకోండి, సేమ్ గా ఉంటే అదే నెంబర్ రాసేయండి, డిఫరెంట్ గా ఉంటే రెండింటిని యాడ్ చేసి బయటకు చేయండి. సో ఎల్ వాల్యూ కేమ్, ఎన్ బై టూ వాల్యూ హౌ మచ్, 34. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ cumulative frequency preceding to median class, comma, CF is equal to, what is the value? 22. Next F, frequency, స్పెల్లింగ్ జాగ్రత్త గమనించుకోండి, ఫ్రీక్వెన్సీ ఇన్ మీడియన్ క్లాస్ కామా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ, 125 minus 105, that is equal to 20, H value 20. Next, H, class size, comma, H is equal to, sorry, this is frequency, frequency means F, F value 20. So class size comma H is equal to difference of 125 minus 105, that is equal to 20. So H value 20. So again we are writing the formula. Median comma median is equal to L plus N by 2 minus CF by F into H. What is the value of L? L is 125 plus N by 2 value. What is the value of N by 2? 34 minus CF, 22 by F, F value 20 into H value 20, H value 20. So next step, 125 plus 34 lo 22 less chesthe 34 lo 22 less chesthe 2 1, 12 will be there, 12 into
this 20 will get cancelled. So 125 plus 12, 137. Therefore, median is equal to 137 units. This is power consumption units. So median, ఈ సంఖ్య మీడియన్ ఎంత వచ్చింది అంటే 137 యూనిట్స్. సో నెక్స్ట్ మీన్ కడతాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మీన్, సేమ్ క్వశ్చన్కి మీన్ కడుతున్నాం. ఈ మీన్ కట్టాలంటే ఎట్లాగో మీకు తెలుసు. ఫస్ట్ గివెన్ డేటా రాసుకుంటాం, ఆ తర్వాత మిడ్ వాల్యూ. మీన్ అనబడేది ఫైండ్ చేయాలంటే మిడ్ వాల్యూ గ్యారంటీగా కావాల్సింది. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్, మిడ్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ మీన్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్, ఈ క్లాస్ కి మిడ్ వాల్యూ కనిపెడతాం. ఈ రెండు యాడ్ చేస్తాము, బై టూ చేస్తాం. ఈ రెండు యాడ్ చేసి బై టూ చేస్తే 65 85 0 1 9 9 plus 6 5 150 by 2 150 by 2 2 7s are 14 1 balance 0 10 2 5 75. So mid value is 75. Here see the difference, 20 or 20 add just to which is 75, 20 add just say 95, next 115, next 135, 155, 20 add just in the part of 175, 195. These are the mid values. Okay. నెక్స్ట్ ఏం చెప్పాను, స్టెప్ డివిజన్ మనం చేసేది. మీన్ లో త్రీ మెథడ్స్ ఉన్నాయి, ఏ మెథడ్ అయినా చేయొచ్చు. ఏ మెథడ్ చేసినా ఆన్సర్ ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈజీ మెథడ్ కాబట్టి నేను ఈ మెథడ్కి వెళ్తున్నాను. ఇందులో ఒకదాన్ని ఏ అని అనుకోవాలి. దేని అనుకుందాం, ఏ అని ఈ మిడిల్ టర్మ్ అనుకుందాం. ఓకేనా, మిడిల్ టర్మ్ ఏ అనుకుందాం. సో దీన్ని నేను ఏ అని అనుకుంటున్నాను. ఇక్కడైనా అనుకోవచ్చు, ఎక్కడైనా యూ కెన్ అజ్యూమ్. సో ఎక్కడ ఏ అనుకున్నాం, దీని ప్లేస్లో 0 -1 -2 -3, ఇయర్ 1 2 3. ఇది ఆల్రెడీ ఏంటో మీకు ఆల్రెడీ ముందే చెప్తున్నాను, కావాలంటే చెక్ చేసుకుందాం. ఈ ప్లేస్లో చెక్ చేసుకుందాం. ఈ ప్లేస్లో ఫార్ములా ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్స్ వాల్యూ ఎంత, 95, మైనస్ ఏ వాల్యూ, ఏ వాల్యూ ఇస్ 135 బై హెచ్, హెచ్ ఇస్ 20. 20 అనే డిఫరెన్స్ క్లాస్ ఇంటర్వెల్ 20. సో 135 95 పోతే 135 95 లెస్ చేస్తే 40, మైనస్ 40 బై 20, 0 0 క్యాన్సిల్ 2 2 సార్. సో ఆన్సర్ ఇస్ -2. నేను చెప్పింది -2. కాబట్టి ఇది ఈజీ వే, ఎక్కడ ఏ అనుకున్నా దాని ఎదురు 0 పెట్టాలి. పైన మైనస్ వాల్యూస్, కింద ప్లస్ వాల్యూస్. పైన మైనస్ వాల్యూస్ ఎందుకో కూడా చెప్పుకున్నాము, ఇక్కడ లెసర్ వాల్యూ ఉన్నా కాదు మైనస్ పెట్టుకోమని చెప్పాం. ఇది మీకు నేను చెప్పినటువంటి డేటా. సో నెక్స్ట్ ఏదైపోయింది, ఈ రెండింటి మల్టిప్లై చేసి రాసుకోవాలి. ఫోర్త్ రిజల్ట్ మైనస్ 12, 5 2s are -10, 13 1s are -13, 13 1s are 13, 20 into 0 0, 14 into 1 14, 8 into 2 16, 4 into 3 12. మైనస్ వాల్యూస్ యాడ్ చేద్దాం, ప్లస్ వాల్యూస్ యాడ్ చేద్దాం, రెండింటికి సపరేషన్ చేద్దాం. ఈ యాడ్ చేస్తే 3 2 5 35. సో మైనస్ 35 ప్లస్ ఈ యాడ్ చేస్తే 10 2 12 4. సో సిగ్మా ఎఫ్ఐ యుఐ
is equal to 42 लोंजे 35 less चेसे 7 A7 हो plus 7 42 गदा 35 12 लो 5 होते 7 so 7 is answer. So, if I add this, the answer sigma fi is equal to 12, 16, 19, 24, 28, 2, 3, 6, 68. So, sigma fi value 68. So, evaluate the value. Mean formula is mean gatar and h value. So, mean formula A plus sigma Fi Ui by sigma Fi into H. Ikkada A value anta rastunnam. A means assumed mean 135. H value difference of 82. 105 minus 85. That is equal to 20. Next, sigma Fi Ui value 7, sigma Fi value 68. So these are the values. Again, I am writing the formula mean, comma, x bar is equal to A plus sigma Fi Ui by sigma Fi into H. So A value is 135 plus sigma Fi Ui 7 by sigma Fi 68 into 20. So here fourth level will go. 4, 5 are 20. 4, 5s, 4, 1s, 2 balance, 4, 0s are 28. So 135 plus 7, 5s are 35 by 17. 35 ni 17 to division chedam. 72s are 34, 1 balance, 0.0. Point tarvata oka 0 ne division leppudu oka 0 ne down chesukovali chesanu. 17 ones are 17 saripoledu. Again you have to put another 0 here, here also another 0. So 17 5s ayithe ento ostundo chuddam. 17 5s, 5 sevens are 35, 5 ones are 5, 85. 17 6, 6 sevens are 42, 6 ones are 6, 102. So which is suitable here? 85 is suitable. Kabatti 5, 85, 15. So our answer is, point tarvata general ga oka place chalu, 2 places aithe manchidi. Okay na? 2 places plan chedam. So 2.05, that is enough. So 135 plus 2.05 rendu add chese 137.05 already cheppunnam meeku chaala saaru cheppunnam 135 raaskondi point ledu ikkada 2 zeros pettukondi ikkada point kinda point ee side 2 undi aa side 05 undi add cheyandi 50731 137.05. therefore mean comma x bar is equal to 137.05. so mean came. Next to mode convert annamata. Next mode, how to find mode? Mode kattalante unnatilo adi easy method em undante adi mode. Ee table lo extra work ledhu, unna table saripothundi. A formula okati correct gurthu pettukunte మోడ్స్ చాలా చాలా ఈజీ. మరి ఎట్లా చూద్దాం, ఫార్ములా ఆల్రెడీ చెప్పున్నాం మీకు. మోడ్
is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఈ ఫార్ములా ఒకటి కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే ఇంకా మోడ్ అనేది ఉన్నాటిలో నా నాలెడ్జ్ లో మీన్ ఒకటి స్టెప్ డివియేషన్ బాగా ఈజీగా ఉంటుంది, ఇది ఒకటి ఈజీగా ఉంటుంది. ఎందుకని టేబుల్లో ఎక్స్ట్రా వర్క్ లేదు, మీకు ఇచ్చిన టేబుల్ చాలు. వాళ్ళు హారియంగా వేస్తారు, మనం వర్టికల్గా వేసుకుంటాం. మరి మోడ్ కట్టాలంటే ఏంటి, వాట్ ఈస్ ది రూల్? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఆల్రెడీ టోల్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్ హౌ టు ఫైండ్ మోడ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఇక్కడ 20 ఉంది, కాబట్టి ఇదే మన మోడ్. సో దిస్ ఈస్ అవర్ మోడ్ క్లాస్, మోడల్ క్లాస్. మోడ్ అన్న మోడల్ అన్న ఒకటే, మోడల్ క్లాస్ అంటాం. సో మోడల్ క్లాస్ ఇది. ఎందుకని ఎందుకని చెప్పగలిగా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి. కాబట్టి అదే రాస్తాం, ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈస్ 20, దేర్ఫోర్ మోడల్ క్లాస్ ఈస్ 125 to 145. మోడల్ క్లాస్ ఈస్ 125 to 145. ఎప్పుడైతే మోడల్ క్లాస్ ఇదని చెప్పామో, ఫార్ములా రాస్తాము, ఆ వాల్యూస్ మనం ఇక్కడ రాసిస్తే అయిపోతుంది. సో ఎల్ అంటే ఏంటి, లోయర్ బౌండరీ ఇన్ మోడల్ క్లాస్. ఎఫ్ నాట్ అంటే దీన్ని ఎఫ్ వన్ అని అంటాము, ఎవో నెంబర్ ఎఫ్ నాట్ అంటాము, బిలో నెంబర్ ఎఫ్ టూ అంటాము. ఇదే నీట్ గా రాస్తాం. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, 1 or 2 మార్క్స్ లో ఛాన్స్ ఉంది, మీడియం ఫార్ములా ఛాన్స్ ఉంది, ఇది ఛాన్స్ ఉంది, మెయిన్ ఫార్ములా కూడా. అన్ని ఫార్ములాస్ బాగా పెంచుకోండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ 1 mark or 2 marks ఆర్ ఇన్ బిట్స్ ఆల్సో. సో ఎల్ అంటే లోయర్ బౌండరీ ఇన్ మోడల్ క్లాస్, మోడల్ క్లాస్ కామ ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ది వాల్యూ, 125. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, అదర్వైజ్ హెచ్ క్లాస్ సైజ్ కామ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్, ఎనీ డిఫరెన్స్, 125 మైనస్ 105, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20. సో హెచ్ వాల్యూ వచ్చింది. ఎఫ్ వన్ అంటే ఫ్రీక్వెన్సీ ఇన్ మోడల్ క్లాస్, ఎఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఎఫ్ జీరో, ఎఫ్ నాట్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ టు మోడల్ క్లాస్ కామ ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇంకా లాస్ట్ వన్ ఎఫ్ టూ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ తర్వాత వచ్చే నెంబర్ సక్సీడింగ్ అంటాం. ఫ్రీక్వెన్సీ సక్సీడింగ్ టు మోడల్ క్లాస్ ఎఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు 14. సో దీస్ ఆర్ ది వాల్యూస్.
ఈ విధంగా స్టైల్ గా చేయండి, ఇదే ప్రొసీజర్ లో చేయండి, గ్యారెంటీగా 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ వచ్చి తెలిపాయి. సో వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ దిస్ ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై 2F1 మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్. సో దోస్ వాల్యూస్ ఆర్ ఎల్ అంటే 125 ప్లస్ ఎఫ్ వన్ అంటే 20 మైనస్ ఎఫ్ నాట్ అంటే 13 బై 2 ఇంటూ ఎఫ్ వన్ 20 మైనస్ ఎఫ్ నాట్ 13 మైనస్ ఎఫ్ టూ 14 ఇంటూ హౌ మచ్ హెచ్ వాల్యూ 20. మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రెడీ. ఎల్ అంటే 125 ప్లస్ ఎఫ్ వన్ అంటే 20 మైనస్ ఎఫ్ నాట్ అంటే 30 బై 2 ఇంటూ 20 మైనస్ ఎఫ్ నాట్ 30 మైనస్ 14 ప్లస్ సింబల్ ఇయర్ 20. సో ఈ సింబల్ జాగ్రత్తగా చూసుకోండి, చాలామంది ఈ సింబల్ మిస్ చేస్తారు ప్లస్ సింబల్. సో 125 ప్లస్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 7 విల్ కమ్ బై 2 ఇంటూ 20 40 మైనస్ 2 యాడ్ చేస్తే 27 ఇంటూ 20. సో 125 ప్లస్ 7 ఇంటూ 20 బై 40 లో 27 సబ్ట్రాక్షన్, 10 లో 7 పోతే 3, 1 కాబట్టి 3 లో 2 పోతే 1, సో 13. కానీ టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుందా? కాదు. ఇది సింప్లిఫై అయిన తర్వాత దీనికి యాడ్ చేస్తాం. సో 125 ప్లస్ 7 2 ఆర్ 140 బై 13. 7 ఇంటూ 2 7 2 ఆర్ 14 జీరో, 140 బై 13. సో 140ని 7 13 టేబుల్ తోటి డివిజన్, 9th టేబుల్ విల్ గో. హియర్ 13 1 బ్యాలెన్స్. ఓకే, యూ డౌన్ వన్ నెంబర్ జీరో. 13 1 13 10 పోదు కాబట్టి ఇక్కడ జీరో పెట్టాలి. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్గా ఉంది. డివిజన్లో రెండు మిక్సింగ్లో ఉన్నాయి ఇక్కడ. 140ని 13 టేబుల్తో డివిజన్ చేస్తున్నాం. 13 1 13 1 బ్యాలెన్స్ జీరో డౌన్ చేశాను యాజ్ పర్ రూల్స్. ఇక్కడ పోలేదు కాబట్టి అగైన్ జీరో. ఎందుకని జీరో పెట్టాము ఇక్కడ? ఒక నెంబర్ డౌన్ చేసాం యాజ్ పర్ రూల్స్, సెకండ్ నెంబర్ అవసరం ఏర్పడింది. ఇక్కడ జీరో రాసుకొని గో ఫర్ సెకండ్ నెంబర్. చూస్తే ఇక్కడ నాకు నెంబర్స్ ఏం కనిపించలేదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నేను బేసిక్ క్లాస్లో చెప్తాను, మీరు బేసిక్ క్లాస్లో చూడండి. ఓకే, సో ఇక్కడ ఒక జీరో. 13 వచ్చి హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ గో? ఇట్ విల్ గో 7 టైమ్స్.
7 3s are 21, 7 1s are 7, 19. So 91, 9, 0. Again put another 0. 17, this time 6. 6 3s are 18, 6 1s are 6, 7, 2, 1. So our answer is 10.76. 125 plus 10.76. Add just 135.76. 135.76. So this is the median. So median ee vidhanga vachindi. So mean kattamu, median kattamu, moodu kuda kattesam, moodu kattesam. Compare the relation between them. వాటి మధ్య రిలేషన్ ఉందా ఏంటనేది కంపేర్ చేయమంటున్నాడు. మనకి ఫస్ట్ కట్టింది మీడియం, మీడియం వాల్యూ వచ్చి 137 వచ్చింది. మీడియం వాల్యూ 137. నెక్స్ట్ దిస్ ఈజ్ మోడ్. మీన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 137.05. మోడ్ వాల్యూ 135.76. జనరల్ గా 2 పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఇస్ ఎనఫ్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? సో మీన్, మీడియన్, మీన్, మోడ్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు రెండో చోట ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయా? సో దీస్ 3 వాల్యూస్ are almost equal. ఈ 3 వాల్యూస్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈ సమ్ కనుక మీరు ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే ఎంటైర్ దిస్ చాప్టర్, 70% ఆఫ్ చాప్టర్ ఇస్ ఫినిష్. ఈ ఒక్క సమ్, ఈ సమ్ లో మీన్ ఉంది, మీడియం ఉంది, మోడ్ ఉంది, ఈ మూడు కనుక్కోవడం ఉంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి, వీడియోని చివరి దాకా చూడండి, మీకు సబ్జెక్ట్ క్లారిటీ పెంచుకోండి. కాన్సెప్ట్ మెయిన్, ఎప్పుడైతే మా కాన్సెప్ట్ మీ మైండ్లో ఉందో ఎప్పుడు చేసినా మనకి జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇందులో కొంచెం మీరు ఇబ్బంది పడేది ఆ డివిజన్, కొంచెం ప్రాబ్లం ఉంది. నేను బేసిక్ క్లాస్లో చెప్పుకున్నాను, ఆ డివిజన్ మీరు జాగ్రత్తగా గమనించండి. బేసిక్స్, మ్యాథ్స్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ మీద బాగా త్వరగా ఉండండి. సబ్జెక్ట్ మ్యాథ్స్ అనే మాట, భయం అనే మాట మీ డిక్షనరీలో తీసేయచ్చు. ఇక్కడ నో భయం, ఇక్కడ బట్టి పట్టాల్సిన పని లేదు, చదవాల్సిన పని లేదు. చెప్పినప్పుడు జాగ్రత్తగా వినండి, కొంచెం దాన్ని ఇంప్లిమెంట్ చేయండి చాలు, ఇంకా వేరే అవసరం లేదు. మ్యాథ్స్ చేయాలంటే మీకు కావాల్సిన టేబుల్స్ బాగా వస్తే చాలు. మెయిన్ బేసిక్స్గా టేబుల్స్ బాగా రావాలి, బేసిక్ రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి ఉపయోగపడేట్టుగా ప్లాన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వన్ మోర్ థింగ్, ఇవి అయిపోయిన తర్వాత ఇండైరెక్ట్ సమ్ ఉంది, అది నేను చెప్పేస్తాను. చెప్పిన తర్వాత ఓవరాల్గా ఈ చాప్టర్ ఎక్సైజ్ మొత్తం అన్నీ చేయండి, ఎక్సెప్ట్ గ్రాఫ్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.